హైట్ వాల్ ఎవరైతే ట్రేడ్ ట్రేడ్మ్యాన్ అండ్ టెక్నికల్ నోటిఫికేషన్కి ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో మనకు జూలై ఒకటో తేదీ నుంచి పన్నెండో తేదీ వరకు జరిగింది కదా ఆ ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆన్సర్కి అనేది మనకు ఈరోజు జూలై పదిహేడవ తేదీన మనకు ఆన్సర్కి లింక్ అనేది యాక్టివేట్ అవుతుందని వాళ్ళే ఆఫీసర్గా మనకు ఒక లింక్ అనేది జనరేట్ చేసి చెప్పడం అయితే జరిగింది అండ్ ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఒకటి బ్యాడ్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అది ఏంటనేది ఇప్పుడు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకున్నాము ముందుకు వచ్చేసి మన వీడియో నీకు ఎవరైనా లైక్ చేయాలి కనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపెనీ మన ఛానల్ సబ్స్క్రైప్షన్ పక్కన పిల్లనైతే యాక్టేషన్ పెట్టుకోండి ఇకమైనా అవి వెళ్దాం బ్రదర్ నేను ఈరోజు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది కదా నేను కరెక్ట్గా నైన్ థర్టీ తర్వాత వీడియో చేద్దామని నేనైతే లింక్ అనేది ఓపెన్ చేశాను బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు డేట్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోండి జూలై పద్దెనిమిది అని ఇవ్వడం అయితే జరిగింది యాక్చువల్గా మనకు పదిహేడు అని ఇచ్చాడు బట్ ఈరోజు మళ్ళీ దాన్ని రీఫ్రెష్ చేస్తే లింక్ అనేది డేట్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగిందన్నమాట ఇదే బ్యాడ్ అప్డేట్ అంటే మనకు రేపు నైన్ థర్టీ తర్వాత మనకు లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇక్కడ క్లారిటీగా మెసేజ్ చేయడం అయితే జరిగింది జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి నైన్ థర్టీ మార్నింగ్ నైన్ థర్టీ నుండి జూలై ఇరవై తేదీ వరకు మీరైతే లింక్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఆన్సర్కి అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది అనమాట కాబట్టి ఎవరైతే ఈరోజు వస్తుందని ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ బ్యాడ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు బట్ ఆన్సర్కి అనేది రేపైతే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ రేపు ఆన్సర్కి లింక్ అనేది యాక్టివేట్ అయింది నేను కంపల్సరీ వీడియో చేస్తాను ఒకవేళ ఈ ఈరోజు నైట్ కానీ ఈవినింగ్ కానీ ఏమైనా లింక్ అనేది యాక్టివేట్ అవ్వచ్చు మ్యాక్సిమం లేదంటే రేపు నైన్ థర్టీ తర్వాత అంటే రేపు మార్నింగ్ నైన్ థర్టీ తర్వాత లింక్ అనేది యాక్టివేట్ కావచ్చు అనమాట బట్ ఇక్కడ ఆఫీసర్గా వాళ్ళే చెప్తున్నారు జూలై పద్దెనిమిదవ తేదీ నుంచి మేమైతే లింక్ అనేది యాక్టివేట్ చేస్తామని కాబట్టి ఇదే బ్యాడ్ అప్డేటు ఇంతప్రద్ది కూడా ఎవరైతే వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరికైతే నేను అప్డేట్ ఇవ్వాలి కాబట్టి అప్డేట్ అయితే వీడియో చేయడం అయితే జరిగిన